अथ एकादशोऽध्यायः। अर्जुन उवाच अनुग्रहाय परम यवध्यात्मसंज्ञितम् అసంజ్ఞితం అన్నప్పుడు కొంచెం అనునాసిక సంజ్ఞితం అలా చూసేయడం కాకుండా సంజ్ఞితం ఫుల్గా అనౌన్స్ చేస్తే బాగుంటుంది. యత్వయోక్తం వచస్తే విగత పదవ అధ్యాయము చాలా ప్రత్యేకమైన విలక్షణమైన అధ్యాయం. ఆ అధ్యాయంలో భగవాను విరాట్ శరీరము వర్ణించబడింది. అంటే జగదేవ హరి హరిదేవ జగత్, జగత్ రూపంగా శ్రీహరియే ఉన్నాడు, శ్రీహరి జగత్ రూపంగానే ఉన్నాడు. వేదాంతం యొక్క దృష్టికోణం ఈ విషయంలో దార్శనిక దృష్టికోణం పౌరాణిక దృష్టికోణం కంటే భిన్నంగా ఉంది. పురాణ దృష్టిలో అయినట్లయితే ఈశ్వరుడు ఈ బ్రహ్మాండానికి బయటనో లేకపోతే బ్రహ్మాండంలోనే ఊర్ధ్వలోకంలో ఎక్కడో వైకుంఠాది లోకంలో ఎక్కడో ఒక చోట ఆయన ఉంటాడు ఈశ్వరుడు. విష్ణు అని అనొచ్చు, దక్షిణంగా మీరు ఎలా పురాణం ఏ పురాణం అనుకుంటే దాన్ని పట్టుకుంటుంది. మీరు విష్ణు పురాణం తీసుకుంటే వైకుంఠంలో విష్ణు ఉంటాడు పట్టుకోవాలి. శివపురాణం అయితే ఆ ఈశ్వరుడికి శివుడని పేరు, కైలాసంలో ఉన్నాడని ఏకదా పెద్ద సమస్య. ఈ రకమైన భేదం రావడం వల్ల కూడా హిందువులలో కొంత అనైక్యానికి కూడా ఈ రకమైన పురాణ దృష్టి హేతు. వాటిలో ఉండే అంతరార్థాన్ని తెలుసుకోవాలి, అంతరమైన అర్థం ఉంటుంది, అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా దానిని అక్షరశ తీసుకోవడం వల్ల కొన్ని వైవిధ్యాలు మనకు కనపడతాయి. తర్వాత దేవీ రూపంగా ఉపాసన చేయకూడదు, వాళ్ళు ఇంటి వైకుంఠంలో కాకుండా కైలాసం కాకుండా ఇంకో లోకాన్ని ఒకదాన్ని భావన చేస్తుంటారు, ఈ విధంగా ఉమాలోకం. సో ఈ విధంగా పురాణ దృష్టిలో ఇక్కడ జగత్తు వేరే ఉంటుంది, జగత్తులో జగత్తుకి అతీతంగా చాలా ఉర్ధ్వస్థానంలో ఈశ్వరుడు ఒక లోకంలో ఉంటాడు. ఇది పురాణ దృష్టి. కానీ దార్శనిక దృష్టి అలా ఉండదు. దార్శనిక దృష్టి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అధ్యాత్మంలో ఎలా ఉంటుందో అధిదైవ అధిభూతములలో కూడా అదే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మీరు మనిషిని తీసుకోండి, మనిషి అంటే ఏమిటి, పాంచభౌతిక దేహం, మనస్సు, ప్రాణము, ఆత్మ, ఇది కదా మనిషి అంటే. ఈ నాలుగు కలిస్తే మనిషి. ఆత్మ చైతన్యము లేదు, ఇదే దేహము ప్రాణము మనస్సు ఇదే. అటువంటి వాళ్ళని నాస్తికులు అంటారు. ఆత్మ చైతన్యము ఉందో లేదో మనం క్షమా పెట్టామా అనేవాళ్ళు సంశయవాదు, అగ్నాస్టిక్స్. ఆత్మ అస్థి అస్థి దేవోపలబ్ధమ్య, వీళ్ళని ఆస్తికులు వ్యవహరిస్తారు. మామూలుగా మనిషిలో ఉన్న వ్యవస్థ సరిగ్గా అదే వ్యవస్థ మీకు బ్రహ్మాండ స్థాయిలో ఉంటుంది. మనిషి దేహము పాంచభౌతికం, ఐదు భూతములతో నిర్మాణం. మీరు బ్రహ్మాండాన్ని చూడండి, బ్రహ్మాండంలో కూడా మీరు ఐదు భూతాలే దర్శనమిస్తాయి. మన దేహంలో ఐదు భూతాలు ఉంటాయి, పృథివీ, తేజ, వాయువు, ఆకాశం. బ్రహ్మాండం కూడా అంతే, యథా బ్రహ్మాండే తథా పిండాండే.
ధా పిండాండే ధా బ్రహ్మాండే అని మామూలుగా మీరు వినుంటారు. ఒకరోజు నేను ఒక పొలిటీషియన్ని దీన్ని పోర్ట్ చేస్తుంటే మీరు ఆశ్చర్య, ఓ ఈయన మంచిగా బాగా తెలుసుకున్నవాడే ఆయన, ఆయన పేరు మురళీ మనోహర్ జోషి. ఎనీవే ఇంకే గుర్తు వచ్చి అన్నారు. సో ఇక్కడ ఎలా ఉంటుందో బ్రహ్మాండంలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఆ బ్రహ్మాండ శరీరి అయిన ఈశ్వరుని గురించి భావన చేయటానికి మిమ్మల్ని మీరు ఒక మోడల్గా వాడుకోవచ్చు, అలాగే శాస్త్రం అలాగే దర్శించు. కాబట్టి మీ దేహంలో మంచి భూతాలు ఉన్నాయి కదా, చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మాండము పాంచభౌతికము, పంచభూతములతో నిర్మాణమే ఉన్నది. అంటే అర్థం ఏంటి, ఇది దేహం అన్నమాట. ఈ పంచభూతముల సమ్మేళనం ఏ విధంగా దేహంగా ఉన్నదో అదేవిధంగా ఈ మన చుట్టూ ఉండే పంచభూతముల యొక్క సమాహారం దానికే బ్రహ్మాండము. ఆ బ్రహ్మాండము చాలా పెద్దది, అనంతమైనది, కానీ పాంచభౌతికం. ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది, ఈ పాంచభౌతిక దేహము నా దేహమైతే ఈ బ్రహ్మాండము పరమేశ్వరుని దేహమా ఏమి అని ప్రశ్న ఉదయించాలి. దానికి సమాధానం ఎస్. కాబట్టి పరమేశ్వరుడు ఈ బ్రహ్మాండానికి బయట ఎక్కడో చోట కూర్చుని ఉండడం అన్నది అది కాదు ఇక్కడ వ్యవస్థ. ఆ పరిస్థితి వేరు, ఆ దృష్టి వేరు. దానికి ఏదో కొంత సిగ్నిఫికెన్స్ ఉండాలి. సిగ్నిఫికెన్స్ ఉంటే ఆ సిగ్నిఫికెన్స్ని, సిగ్నిఫికెన్స్ అంటే అంతరార్థం, దాన్ని మీరు తెలుసుకోగలిగితే ఆ స్టోరీకి ఆ వర్ణనకి ఒక యోగ్యత ఉంటుంది. ఆ దాన్ని మీరు అక్షరశః తీసుకున్నట్లయితే అదే అసందర్భంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మాండమే దేహముగా గలవాడు పరమేశ్వరుడు. ఈ ఒక పరిచ్ఛిన్నమైన దేహమును ఆ పంచభౌతిక సమ్మేళనము నేను అనే దేహభావంతో ఉన్నవాడు జీవుడు. ఈ మొత్తం బ్రహ్మాండమంతా దేహముగా కలిగి ఉన్నవాడు దేవుడు. వీడు జీవుడు, వాడు దేవుడు. జీ తీసి దే పెడితే సర్పం. పంచభౌతిక సమ్మేళనం అనే అంశం సమానం. తర్వాత ఈ జీవుడు ఎందు ప్రాణము గలదు. మరి బ్రహ్మాండంలో ప్రాణం ఉందా? ఉంది. దానికి కూడా ప్రాణ అనే పేరు. వాస్తవంలో ఈ బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీ, పవర్ హౌస్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ అన్నట్టుగా ఈ దేహంలో ఉండే ప్రాణము ఆ బ్రహ్మాండ వ్యాప్తమైన ప్రాణము యొక్క ఒక అంశం మాత్రమే. ఈ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న ఏ ప్రాణశక్తి గలదో దానికే సూత్రం, సూత్రాత్మ లేక సూత్రం అని అంటారు. ఏమంటే పాంచభౌతిక బ్రహ్మాండం ఏదైతే గలదో ఇది ఈశ్వరుని యొక్క దేహము అని అనుకున్నారు కదా, ఆ రకంగా స్థూల దేహము, దానికి విరాట్. అర్థమవుతున్నాయండి పదాలు? సో ఈశ్వరుని యొక్క స్థూల దేహము బ్రహ్మాండం అనే అర్థంలో బ్రహ్మాండమునకు విరాట్. ఈ బ్రహ్మాండమంతా కూడా ఒక మహాప్రాణశక్తి, కాస్మిక్ లైఫ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు, వ్యాపించి ఉన్నది. దానికి ఈ వ్యక్తి దేహంలో దాని పేరేమిటి? ప్రాణము. ఏమంటే ప్రాణం ఉందా పోయిందో చూడండి. ఈ ప్రాణం ఈ బ్రహ్మాండంలో కూడా దాని పేరు ప్రాణమే. ఇప్పుడు బల్బులో ఉన్న దాని పేరేమిటి? ఎలక్ట్రిసిటీ. పవర్ హౌస్లో ఉన్న పేరు అది ఎలక్ట్రిసిటీ. అలాగే సో ఇది ప్రాణమే, అది ప్రాణమే. అయితే ఇది చిన్న ప్రాణం, అది పెద్ద ప్రాణం కదా. ఆ సర్వవ్యాపకమైనటువంటి ప్రాణశక్తికి సూత్రం అని పేరు. సూత్రం అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ చూడండి ఈ మాలలో ఉండే పుష్పాలన్నింటినీ దారము గుచ్చి ఒక తోటకి గుచ్చి మాల కింద తయారు చేసింది. దానికి సూత్రము అనిపారు మాలకి ఆ దారాన్ని. సరిగ్గా అదేవిధంగా సకల ప్రాణులను ఒకే ఒక ప్రాణశక్తి నిలబెడుతూ ఏకసూత్రబద్ధం చేసేటువంటి మహాప్రాణశక్తి యొక్క దానికి సూత్రము సూత్రమే దాని స్వరూపము అనే అర్థంలో సూత్రాత్మ అనే మాట వస్తుంది. తర్వాత ఈ జీవుని యందు ఒక మనస్సు, ఆ మనస్సుకి బ్రహ్మ
బ్రహ్మాండములందు కూడా ఈ మనస్సు యొక్క స్థానములో ఒక ఒక తత్వం ఉండాలి కదా. ఆ తత్వానికే మహత్తత్వము అంటే పెద్దదిగా వీడికున్న మనస్సు ప్రసరంత మనస్సు బ్రహ్మా యూనివర్సల్ మైండ్ దానికి మహత్తత్వం ఉంటుంది. ఒక్క నిమిషం పర్వాలేదు, నేను పాఠం కూడా తక్కువే చెప్పాలి అని అనుకున్నా. ఇవాళ ఈవేళ నాకుండే ఓపికను బట్టి తక్కువ పాఠం చెప్పి ఊరికే అందరినీ చూసి అయ్యా మహాత్ములారా వాపసు వచ్చాను, మీరు మళ్ళీ వారిని దయచేయండి అని ఊరికే సూచన ఇద్దామనే వచ్చాను నేను. సో కాబట్టి క్లాసు ఇంతటితో ఆగిపోయినా ఏం పర్వాలేదు. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగుదాము, కరెంటు వచ్చేస్తే ఇవాళ ఇచ్చేద్దాం. ఒకవేళ ఏ కారణం చేస్తున్నానా ఎవరు రాకపోతే మటుకు మళ్ళీ వారం చెప్తాం. నాకు అక్కర్లా, నేను అలాగే ఉండేమండి. నేను ఇంకొక మీరు కొంచెం సైలెంట్గా అందరూ ఉన్నట్లయితే ఇంకొక 2 నిమిషాలు చెప్పి దానికి ఒక కంక్లూషన్ పట్టుకొస్తా. వాళ్ళని కూడా మాట్లాడమని చెప్పండి, క్లాసు కొనసాగించేస్తా, ఒక 5 నిమిషాలు కొనసాగించి కంక్లూడ్ చేసేస్తా. కనుక ఆ మహత్తత్వము, ఆ మహత్తత్వం దృష్ట్యా బ్రహ్మాండ వ్యాప్తమైన జ్ఞానమునకు అధిష్టానము ఆయనకు హిరణ్య గర్భుడు అని పేరు. ఆ హిరణ్య గర్భుడు అనే పేరులో ఉండే ఆ తత్వానికే అంటే క్రియేటర్ అన్నమాట. హిరణ్య గర్భుడు అంటే సృష్టికర్త. పురాణంలో ఆ హిరణ్య గర్భుడికే బ్రహ్మదేవుడు అనే పేరుతో వ్యవహారం పురాణ సందర్భంలో. అయితే వ్యక్తి యొక్క స్వరూపంలో 2nd file, another file, 1 file అయింది, 2nd file దీంట్లో. ఓకే, అయితే వ్యక్తి యొక్క స్వరూపంలో ఆత్మ చైతన్యము, దేహము ప్రాణము మనస్సు వీటిని నిలబెడుతూ వీటికి అధిష్టానంగా ఆత్మ చైతన్యము బ్రహ్మాండమునందు కూడా సర్వవ్యాపకమైన ఆ చైతన్యము కాదు, దానికే పరబ్రహ్మ. అర్థమైందండి. కాబట్టి పరబ్రహ్మ హిరణ్య గర్భుడు, ఆ హిరణ్య గర్భుడికే ప్రాణదృష్ట్యా సూత్రాత్మాను, ఆ హిరణ్య గర్భుడికే బ్రహ్మాండ శరీర దృష్ట్యా విరాట్ము. ఇప్పుడు మన దగ్గర కూడా పరిస్థితి లేదు కదా, ఆ జీవాత్మ ఆత్మ చైతన్యం మనస్సు ప్రాణము దేహం అక్కడ ఆ 4 బ్రహ్మాండం. ఇప్పుడు ఈ 11వ అధ్యాయం యొక్క మూలం ఏమంటే ఆ బ్రహ్మాండ మూలంగా ఉండే విరాట్ శరీరాన్ని నేను దర్శించాలి అని అర్జునుడు కోరుకుంటాడు. శ్రీకృష్ణుడు 10వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే ఈ బ్రహ్మాండ శరీరి అయిన విరాట్ నేనే, నా నుండియే విరాట్ ప్రకటమైనాడు, పరబ్రహ్మ నుండియే హిరణ్య గర్భ సూత్రాత్మ విరాట్ 3 ఒకటే. ఇప్పుడు దేహదృష్ట్యా మిమ్మల్ని మీరు నేను 170-160 pounds ఉన్నాను అని అన్నారనుకోండి, అంటే మీరు విరాట్. నాలో ప్రాణము గలదు, ప్రాణశక్తి బలము గలదు అన్నారనుకోండి మీరు, అంటే మీరు సూత్రాత్మ. నా మనస్సులో సుఖ దుఃఖాలు ఉన్నాయి, లేకపోతే నా మనస్సులో నేను ఆలోచిస్తున్నాను, అంటే మీరు హిరణ్య గర్భుడు అన్నమాట. నేను ఆత్మ చైతన్య స్వరూపుడను, అంటే మీరు పరమాత్మ పరబ్రహ్మ. తెలిసింది కదా, ఇక్కడే చిన్న పెద్ద తేడా. చిన్న అయితే జీవుడు, పెద్ద అయితే దేవుడు. కనుక ఆ ఇప్పుడు జీవుడు రూపంగా ఉన్న అర్జునుడు ఆ విరాట్ శరీరాన్ని దర్శించాలని ఆయన కోరుకుంటున్నాడు, చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే
అనంతం బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండము దానికి హద్దులు లేవా అన్నట్టుగా విస్తరించి ఉన్నది. మీరు చూడండి, భూగోళం చాలా ఎంత పెద్దదంటే జెట్ విమానంలో ప్రయాణం చేస్తే వారం రోజులు ప్రయాణం చేస్తే కానీ అవసరం భూగోళం 80 డేస్ అరౌండ్ ఎంతన పుష్పం ద్వారకంగా. ఎవరో ఒక ఆయన జెట్ విమానంలో వారం రోజుల్లో మొత్తం ప్రపంచాన్ని అతన్ని చుట్టబెట్టి వచ్చాడు. అంటే ఒక లైన్ తిరిగి వచ్చాడని అర్థం. ఇలా ఈస్ట్ వెస్ట్ తిరిగాడు, సౌత్ నార్త్ తిరగలేదు. మా భూగోళం చాలా విస్తరించు, చాలా పెద్దది. కానీ ఈ భూగోళం ఒక కణము కంటే కూడా తక్కువ. గ్రహమండలాన్ని చూసినట్లయితే సూర్యుడు 9 గ్రహాలు, ఆ గ్రహమండలం చూస్తే దాంట్లో మన భూమి ఎక్కడుందని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఈ 9 గ్రహాలు కలిపితే సూర్యుడిలో 30,000 వంతు, అంటే 9 గ్రహాలనే ఒక చోటికి చేరిస్తే ఎంత అవుతుందో సూర్యుడు దానికి 30,000 రెట్లు పెద్దగా ఉంటుంది. గురుగ్రహంలో స్పాట్ ఒకటి, స్పాట్ అంటుంది. ఈ స్పాట్ ఎలా వచ్చిందంటే మనకి మచ్చలా కనుక, వాస్తవంలో ఒక పెద్ద యాస్టిరాయిడ్ షట్వర్ వెళ్ళి గురుగ్రహాన్ని ఢీకొన్న సందర్భంగా గురుగ్రహం మీద ఒక గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి మనకి ఒక స్పాట్లా మచ్చలా కనుకుంది తెలుసుకోవడం. ఆ గొయ్యి ఎంత పెద్దదంటే దాంట్లో 10,000 భూగోళాలు కూర్చోబెట్టచ్చు. సంచిలో యాపిల్ కాయలు పెట్టినట్టుగా 10,000 భూగోళాలని ఆ గొయ్యిలో కూర్చోబెట్టచ్చు. అంత పెద్ద గొయ్యి గురుగ్రహం మీద ఏర్పడిన గొయ్యి, దాన్ని బట్టి గురుగ్రహం ఎంత పెద్ద కూర్చోదు. ఇది ఎలా ఉందంటే గుడినే మింగేసేవాడికి గుడిలో లింగాలు లెక్క అన్నట్టుగా ఆ గురుగ్రహం మీద ఉండే గొయ్యి అలా ఉంటాయి. ఇంకా గురుగ్రహం ఎంత పెద్దది, అలాగంటే గ్రహాలు గురుగ్రహం కంటే కొంత చిన్నవైనప్పటికీ భూమి చాలా తన చిన్న గ్రహం, ఎందుకంటే చిన్నవి కూడా మార్స్ చిన్నది ఉన్నా. సో ఇటువంటి 9 గ్రహాలని పెద్ద పెద్ద గ్రహాలు, యురేనియం, నెప్ట్యూన్, ఇవన్నీ చాలా విశాలమైన గ్రహాలు. వీటన్నిటినీ ఈ 9 ఏమన్నా నేను చెప్పి పాఠం, ఇది ఆస్ట్రాలజీ కలుసుమండి. నేను మీరు ఆస్ట్రాలజీ అనుకున్నారు, ఎందుకంటే ఆస్ట్రాలజీలో భూమి ఉండదు, భూమి గ్రహం కదా, భూమి ఉండదు, చంద్రుడు ఉంటాడు. చంద్రుడు ఉపగ్రహం, అంటే అక్కడ గ్రహము అనే పదము యొక్క పరిభాష మారిపోతుంది. ఆ గ్రహం అనే పదానికి నేను మా ఆస్ట్రాలజీలో గ్రహశబ్దానికి ఉండే అర్థం లేదు, ఆస్ట్రాలజీలో గ్రహశబ్దానికి ఉండే అర్థం లేదు. అర్థం మార్చుకుంటే మీరు సరి చూసుకోవాలి. అక్కడ రాహువు కేతువు ఉండవు, గ్రహాలు ఏముండవు, ఫిజికల్గా ఏముండవు, ఛాయాగ్రహం నీడకే పేరు రాహువు కేతు. కాబట్టి ఆ సందర్భం లేదు. మీరు దాంతో కన్ఫ్యూజ్ చేసి పెడతారేమో, అలా చేయదు సుమా అని చెప్పడం కోసం నేను, ఆ వివేకం ముఖ్యం, క్లారిటీ ఉండాలి. ఇన్ని దాన్ని కలగామం చేసి కిచిడీ చేసి కూర్చోబెడితే ఏమీ తేలదు, అలా చేయకూడదు. అందుకోసమని ఆ వివేకాన్ని ముందు నేను మనం చేస్తాను. మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్పాను. ఈ 9 గ్రహాలని ఒక చోటకి చేరిస్తే ఎంత ఉంటుందో దానికి 30,000 రెట్లు సూర్యుడు ఉంటాడు. అంత సూర్యుడు అలా మండుతూ ఉంటాడు, అంత సూర్యుడు అలా మండుతూ ఉంటాడు. చిన్న మంట వేసి దాన్ని కొంచెం ఎక్కువ పుల్లలు వేస్తే మంట పెద్దదైతే మనం వెనక్కి తిరగాల్సి వస్తుంది, పెద్ద మంట డేంజర్ అని అనిపిస్తుంది. సూర్యుడు అలా అంత సూర్యుడు మండేస్తున్నాడు, దాంట్లో కొంత మండడం కాదు, ఎప్పుడూ మండిపోతూనే ఉంటాడు. అలా ఎప్పుడూ మండేటువంటి గోళానికి నక్షత్రం, సూర్యుడు ఒక నక్షత్రం. మీరు ఈ గోళ ఈ నక్షత్రములు ఎలా ఉన్నాయంటే కంటితో చూసి నక్షత్రాలు అవన్నీ ఉన్నాయి చూసారా, అవి సూర్యుడి కంటే పెద్ద మండే గోళాలు, సూర్యుడి కంటే పెద్ద. కానీ మరి మెడుకు మెడుకు మంటూ ఎందుకు కనపడుతున్నాయంటే దూరంగా ఉన్నాయి. సూర్యుడి కంటే కూడా 1,000 కోట్ల రెట్లు దూరం, ఎక్కువ దూరంలో ఉన్నాయి. ఎంత దూరం అంటే సూర్యుడి నుంచి కాంతి 8 నిమిషాలు పడుతుంది భూగోళానికి రావడానికి. కానీ ఆ నక్షత్రాల నుంచి కాంతి మా దగ్గరికి చేరుకోవడానికి 1,000,000 సంవత్సరాలు, 1,00,000,000 మిలియన్స్ ఇయర్స్ అంత దూరంగా ఉన్నాయి.
మనం ఎక్కడ కూర్చుని ఈ నక్షత్రం బాగుందా నక్షత్రం బాగులేదని ఏం బాగు బాగుపోవడం మనం లెక్కలు వేస్తుంది తప్ప, అక్కడ వాస్తవానికి ఆ నక్షత్రంలో బయలుదేరిన కాంతి ఇక్కడికి చేరడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు. అంటే మీరు బయట చూస్తున్నప్పుడు కనపడుతున్న నక్షత్రం అంటే ఆ నక్షత్రం మీరు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న నక్షత్రాన్ని ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు ఆ నక్షత్రం అక్కడ ఉందో లేదో ఎవరికి తెలియదు. మీరు ఇంకో కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పుడు ఉన్నట్టు లెక్క. అర్థమైందండి పాయింట్. కాబట్టి ఆ రకంగా అతి విశాలమైన బ్రహ్మాండం దీనికి హాగాలి. తర్వాత మీరు టెలిస్కోప్ యొక్క పవర్ పెంచి చూశారనుకోండి, మామూలు కంటితో చూస్తే ఎన్ని నక్షత్రాలు కనబడతాయి? ఓ 10,000 నక్షత్రాలు కంటితో చూస్తే. టెలిస్కోప్లో చూస్తే 10 కోట్ల నక్షత్రాలు. టెలిస్కోప్ పవర్ పెంచి చూస్తే 100 కోట్ల నక్షత్రాలు. దాని పవర్ ఇంకా పెంచి హబుల్ టెలిస్కోప్ అని దాన్ని అంతరిక్షంలో పట్టుకుపోయి ఇక్కడి నుంచి అన్నీ కనపడవు, మధ్యలో గ్యాసెస్ ఉన్నాయి వస్తాయి కాబట్టి అంతరిక్షంలో 100 మైళ్ళు పట్టుకోవడం ఆ టెలిస్కోప్, దాన్ని అక్కడ పెట్టడం అంతరిక్షంలో. భూమికి 100 మైళ్ళ పైన పెడతారు దాన్ని, అక్కడి నుంచి పడిపోతుంది ఎందుకంటే అక్కడ గ్రావిటేషన్ ఉండదు కాబట్టి అక్కడ ఉంటుంది. అలా ఉపగ్రహాలు మనం పెట్టిన ఆర్టిఫిషియల్ సెటలైట్స్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడే ఉంటాయి కదా, ఇది కూడా అక్కడ పెట్టారు టెలిస్కోప్. దానికి హబుల్ టెలిస్కోప్ హబుల్ అనే ఒక ఎస్ట్రానమర్ పెట్టి ఒక టెలిస్కోప్ దాంతో చూసినప్పుడు అవును ఎక్కడి నుంచి చూస్తే 100 కోట్ల నక్షత్రాలు కనపడితే ఆ హబుల్ టెలిస్కోప్తో చూస్తే 100 కోట్ల నక్షత్రాలు కనపడుతుంది. ఇప్పుడు ఎవరు లెక్క వేశారంటే ఆ హబుల్ టెలిస్కోప్ సైజు పెంచి చూస్తే ఇంకా ఎక్కువ అంటే అర్థం ఏంటంటే మీ టెలిస్కోప్ పెంచి కొద్దీ మీకు కనపడే నక్షత్రాల సంఖ్య పెరుగుతూ అనంతము బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండము అనంతం నిరవధి కాలశ్చ కాలము కాలం అంటే మనిషి 2 ఏళ్ళు బతికితే చాలా గొప్ప ఆయుద్ధాయం ఉంది. అని మా ఎంత ఆయుద్ధాయం అయింది 2 ఏళ్ళు బతికేయడం ఏదో వీడిలో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా వీడు బతికారు. వీడి ఘనకార్యం ఉందని మేము 100 ఏళ్ళు బతికాడంటే వీడి ఘనకార్యం కూడా ఆరోగ్యమే ఉన్నాడు తప్ప బతికాడు మీకు కలిసే లైక్. అది సమాజానికి చేసిన సేవ లెక్కలోకి వస్తుంది, జ్ఞానం లెక్కలోకి వస్తుంది, కానీ వయస్సు లెక్కలోకి అంతలా బాగు మళ్ళా అయినా కూడా 100 ఏళ్ళు బతికేటంటే అది ఒక గొప్ప విశేషం చెప్పుకుంటాం. జపాన్లో ఒక ప్రాంతం ఉంటుంది, ఇది ఒక్కో శిమానమైన ప్రాంతం, అక్కడ అందరూ 105 ఏళ్ళు 110 ఏళ్ళు బతుకుంటారు. అక్కడ ఈ మధ్యన చిన్నపిల్లల పరుగు పందెం పెట్టారు. ఆ చిన్నపిల్లలకి పరుగు పందెంలో పరిగెత్తి అక్కడ గీత ఒకటి ఉంటుంది కదా, రిబ్బన్ పెడతారు కదా, ఆ రిబ్బన్ అవతల అందరూ గ్రాండ్ మదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ అనుకుంటారు ఈ చిన్నపిల్లలని ఆహ్వానించడం కోసం. వాళ్ళలో చాలా చిన్న ఆమె వయస్సు 106 సంవత్సరాలు, అందరికంటే చిన్న పాప. మిగతా వాళ్ళు 115 ఏళ్ళు 115 ఏళ్ళు 118 ఏళ్ళు కూడా వీళ్ళందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్. ఈ పిల్లలు పరిగెత్తుకు వస్తుంటే వీళ్ళు ఫ్యూచర్ గ్రాండ్ ఫాదర్స్, ఫ్యూచర్స్ సెంచూరియన్స్. ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా 105 ఏళ్ళు 110 ఏళ్ళు. సో అది చాలా గొప్ప లైఫ్ అని మనం అనుకుంటాం. ఏమంటే అయితే ఈ గతం చూసుకుంటే ఈ గతం ఎంతవరకు ఉన్నది? ఈ భూగోళము 5,000,000 5,00,000 కోట్ల సంవత్సరాల క్రితం జన్మించింది అంటాడు. భూమి 5,00,000 కోట్ల సంవత్సరాలు అంటే అసలు ఎవరా అది వృత్తికి అంటే నోట్లోకి నేను అన్నాను చెబుతూ మీరు విన్నారే కానీ అది బుద్ధికి తోచదు. బుద్ధి స్టన్ అయిపోతుంది ఆ మాట వినగానే, ఊహలాగానే స్టన్ అయిపోతుంది బుద్ధి. బుద్ధి దాన్ని ఊహ చేయలేదు. భవిష్యత్తులో కూడా ఎంత భవిష్యత్తు ఉంది, ఇంకా ఎంత భవిష్యత్తు వస్తుంది అంటే ఏదో 2012లో 2013లో 2014లో అని చెప్పేసి పుస్తకాలు వస్తూ ఉంటారు, జనాలు విశ్వసిస్తూ ఉంటారు. బికాజ్ పీపుల్ ఆర్ క్రేజీ ఇనవే. సో ఇందుకోసం ఈ రకమైన ఈ అసత్య ప్రచారాలు మూఢ విశ్వాసాల ప్రచారం ఇక్కడ నడుస్తూ ఉంటుంది. కానీ భవిష్యత్తు అలా కోట్ల కోట్ల సంవత్సరాలు విస్తరించి ఉంటుంది. గతం 100 కోట్ల సంవత్సరాలు,
భవిష్యత్తు కోట్ల కోట్ల సంవత్సరాల కాలము నిరవధిగా ఉంటుంది, బ్రహ్మాండము అనంతంగా ఉంటుంది. ఇప్పుడు అర్జునునికి ఒక కోరిక ఉంటుంది, సఖైత ద్రష్టుమిచ్చతి అనే సూత్రాలు, ఎలాగంటే సూత్రాలు ఉన్నాయి, 11వ అధ్యాయాన్ని చెప్పే సూత్రాలు, 1-3 సూత్రాలు ప్రస్తావించాయి. ఈ సూత్రాలను నిర్మాణం చేసిన ఆయన వినోబా భావే కాదు. సో వినోబా భావే అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటాను సార్, ఆయన ఏం కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన మహాత్ముడు. సో సఖైత ద్రష్టుమిచ్చతి, సఖ అంటే అర్జునుని శ్రీకృష్ణుని యొక్క మిత్రుడు, శ్రీకృష్ణునకు అర్జునేని అపారమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే కృష్ణీనాంచ ధనంజయ, పాండవులలో నేను ధనంజయుడనే అన్నంత ప్రేమ. ఎప్పుడు కూడా ప్రేమకు పరాకాష్ఠ ఏమిటంటే నీవు నేనే నేను నీవే, అది ప్రేమ యొక్క పరాకాష్ఠ. ఇప్పుడు నువ్వంటే నాకు చాలా ప్రేమ అని కొంత ధనం ఇచ్చాను, అది కొంత ప్రేమ. నువ్వంటే నాకు ప్రేమ అని నీ జ్ఞానాన్ని ఇచ్చారు, అది ఇంకా ఎక్కువ ప్రేమ. ధనం కంటే ఎక్కువ ప్రేమ ఉంటేనే జ్ఞానాన్ని ఇస్తాను, లేకపోతే ధనం ఇచ్చి పంపిస్తాను. జ్ఞానాన్ని ఇచ్చారంటే ఇంకా ఎక్కువ ప్రేమ. అలా కాకుండా నన్ను నేను నీకు ఇస్తున్నాను, ఇంకా ఇంక ఇవ్వడానికి ఏముంటుంది. మనకి రామాయణంలో కథ కింద చెప్తారు, హనుమంతుడికి ఏమి ఇవ్వాలో అర్థం కాక శ్రీరాముడు కౌగిలించుకున్నాడు. కౌగిలించుకున్నాడు అంటే అభేదాన్ని వ్యక్తం చేశాడు. ప్రేమ యొక్క పరాకాష్ఠ ఏమిటంటే నీవు నేనే నేను నీవే, ఇది ప్రేమ యొక్క పరాకాష్ఠ. అటువంటి ప్రేమ శ్రీకృష్ణునకు అర్జునుడిపై గారు విద్యంతనే కృష్ణీనాంచ ధనంజయ, కృష్ణీనాంచ కాదు పాండవానాం ధనంజయ, పాండవులలో ధనంజయుడు అంటే అర్జునుడను నేనే అని 10వ అధ్యాయంలో చెప్పాడు. అంటే నేనే అర్జునుడను, అర్జునుడే నేను అని 10వ అధ్యాయంలో అంతటి ప్రేమ, అంత అపారమైన ప్రేమ ఉండబట్టియే అర్జునుడు ఏది కోరితే ఆ కోరికను ఆయన తీరుస్తాడు. అర్జునుడు అంటే జీవుడు అని అర్థం. జీవుని ఎడల ఈశ్వరునకు అంతటి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు తల్లికి పిల్లవాడి ఎడల అపారమైన ప్రేమ ఉంటుంది, కానీ పిల్లవాడికి తల్లి ఎడల ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. సాధారణంగా పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆట బొమ్మ దొరికితే తల్లిని విడిచిపెట్టి ఆట బొమ్మ వైపు పనులు తీస్తాడు. జీవుడు కూడా అలాగే ఉంటాడు. జీవుడికి ఇదిగో ఈ మాయా జగత్తు ఆట బొమ్మ, ఈ జగత్తులో మంచి ఆకర్షణీయమైన వస్తువులు ఉంటాయి, ధనం ఉంటుంది బాగా పెద్ద ఆకర్షణ, డాలర్ మనసు మోసు చాలా పెద్ద ఆకర్షణ, వాటి వైపు పరుగు తీస్తాడు. దేవుడు తెలుస్తూ ఉంటాడనే అదంతా మించినా నావుతున్నారా అంటే కంగారు లేదని ఆ ధనం వైపు పరుగు తీస్తాడు. పిల్లవాడు తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా అలాగే వెళ్ళిపోతాడు, అలాగే భోగాల వైపు పరుగు తీస్తాడు. ఈ జగత్తు ఇది ఒక దిఖావట, ఇది ఒక ముఖ్య, అది కనబడేది మాత్రమే తప్ప వాస్తవంగా ఉన్నది కాదు. చాలామంది ఈ జగత్తు వాస్తవంగా ఉన్నది అని వాళ్ళు నిశ్చయించి కూర్చుంటారు. ఇది ఎలాగంటే ఇప్పుడు మీరు సమాజం చూడండి, సినిమా వాస్తవంగా ఉందని అనుకుంటారా లేకపోతే అది ఇంకే కనపడేది అనుకుంటారా, ఎలా అనుకుంటారు జనం? ఇందులో సినిమా అనేది యథార్థంగా ఉంది. అంచేతనే ఫిలిం నగర్ అనేది సినిమా సత్యం కనుక ఫిలిం నగర్ ఆ సత్యం నుంచి పుట్టింది. ఫిలిం నగర్ తర్వాత ఫిలిం ఇండస్ట్రీ ఆ సత్యం నుంచే వచ్చింది, సినిమా అనే సత్యం నుంచి వచ్చేది. తర్వాత ఫ్యాన్ అసోసియేషన్స్, తర్వాత కేవలము ఆ ఫిలిమ్స్ బేసిస్గా ఉన్న రేడియో స్టేషన్స్ ఉంటాయి, టీవీ స్టేషన్స్ ఉంటాయి. ఫిలిమే ఉంటుంది అది, ఇంకేం ఉండదు ఫిలిం తప్ప మనకి కేవలం ఆ విధమైన రేడియో స్టేషన్స్ టీవీ స్టేషన్స్ వాటి మీద ఎలా నిరంతరము దర్శిస్తూ ఉండేటువంటి ప్రేక్షక సమూహం, ఇదంతా చూస్తే ఇది ఒక పెద్ద ప్రపంచం అన్నట్టుగా అనిపిస్తుంది సినిమా. కానీ అదంతా కూడా ముఖ్య, దాంట్లో ఏం సత్యం, సినిమా అంతా ముఖ్య. నేను ఒకటి చెప్తాను చూడండి,
రాజనాలను సజ్జనులు ఒక ఆయన ఉంది మా చిన్న ఆయన ఒకసారి పుట్టి పెరిగిన ఊరు కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఉంది ఊరు వెళ్దామని వెళ్ళాడు ఆయన. దానిలో అక్కడ బడి బడి ఒకటి స్టార్ట్ చేసి దానికి సేవ చేసిన ఉద్దేశంతో వెళ్ళాడు. వెళ్తే ఆ ఉంటుంటే ఎవరో చెప్పాడే ఆ కాలంలో రాజనాలు ఉన్నాడు అన్నారు. అంటే జనం పరుగులు పరుగులు తీసి పోగుబడి రాళ్ళు వేసి కొట్టారన్న. ఎందుకు ఆయన పాపం కంగారు, ఎందుకంటే అంతకుముందే వచ్చినటువంటి సినిమాలు ఈ రాజనాల కాంతారావు గారిని పెట్టిన తిప్పలు ఇన్ని అండి, 30 తిప్పలు పెట్టాడు. అంత క్రూరంగా ఆయన్ని మూసిపెట్టాడు. పాపం ఆయన ఇంత కష్టపడ్డాడు, ఇంతటి దుష్టుడు మన ఊరు వస్తాడా అని రాళ్ళు వేశాడు. సో దట్స్ వై పీపుల్ ఆర్ క్రేజీ అని అందుకోసం నేను అంటాను. అంటే సినిమా సత్యంలో నడుస్తుంది అనమాట. అలాగే మనకి జగత్తు సత్యం అనిపిస్తుంది అలాంటిది. అందుకోసం చెప్పాను దృష్టాంతం. మరో దృష్టాంతాన్ని దార్శనాన్ని కానీ అనుభవించుకోలేదు. ఆయన ఏదో కథలు చెప్పేటప్పుడు వాళ్ళు ఎలా అయితే రాజకీయాల మీద రాళ్ళేశారో మనం కూడా అటువంటి తెలివైన పనే చేస్తూ ఉంటాం. జగత్తు సత్యం అనే ఒక భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటాడు. దాని నుంచే ఐడియాలజీ పుట్టుకొస్తాయి, స్వార్థం పుట్టింది, అన్నీ దాని నుంచే పుట్టుకొస్తాయి. జగత్తు సత్యం అనే ఒక విశ్వాసం నుంచి ఇవన్నీ పుట్టుకొస్తాయి. ఈ జగత్తు సత్యము అనే ఒక మౌలికమైన మిస్టేక్ చేస్తాడు, ఫండమెంటల్ మిస్టేక్ చేసి అది మిస్టేక్ అనుకోడు, అది సత్యం అనుకుంటాడు కదా. ఆ మిస్టేక్ మీద ఒక సూపర్ స్ట్రక్చర్ ఒకటి నిలబెడతాడు, ఒక పెద్ద సూపర్ స్ట్రక్చర్ ఒకటి నిలబెడతాడు. ఆ సూపర్ స్ట్రక్చర్కి ఒకప్పుడు రిలీజియన్ అని పేరు, అదే సూపర్ స్ట్రక్చర్కి ఇంకోప్పుడు ఇన్స్టిట్యూషన్ అని పేరు, లేకపోతే ఆర్గనైజేషన్ అని పేరు. ఇవేవో పేర్లు ఉంటాయి ఆ సూపర్ స్ట్రక్చర్. ఆ సూపర్ స్ట్రక్చర్ ఎలా దేని మీద కట్టారు దాన్ని అంటే జగత్తు సత్యము అనే అసత్యం మీద నిర్మాణం చేసిన సూపర్ స్ట్రక్చర్. జగత్తు మిథ్య, పీపుల్ హ్యావ్ టు నో దాట్. ఇప్పుడు నాకు తెలుసు అన్నవాడికి మీరు ఏది బోధించే ప్రసక్తి ఉండదు. నాకు తెలుసు అని ఎవడైతే అనుకుంటాడో వాడు విద్యార్థి కాదు, హీ కెనాట్ నో. సో ఓపెన్ మైండ్ ఉన్నవాడికే తెలిసే, ఈవేళ తెలియకపోతే రేపైనా ఓపెన్ మైండ్ ఉన్నవాడికి తెలుసు. నాకు తెలుసు అయితే నాకు తెలిసే ఉంటుంది, నాకు కొత్త గొప్ప తెలుసు అనుకున్నవాడికి ఇంకా తెలియదు. నాకు తెలుసు ఐ నో అనే భావన మనసులో ఎప్పుడైతే వచ్చిందో దట్ డే యువర్ లెర్నింగ్ హ్యాజ్ ఎండెడ్, యు విల్ నాట్ లెర్న్ ఎనీ మోర్. అసలు ఆ ఐడియా వచ్చి క్లాస్ చేయకూడదు. ఐ నో అనుకోడు, ది వన్ గుడ్ థింగ్స్ దట్ హీ నోస్ డజంట్ నో అండ్ కెనాట్ నో ఆల్సో. కాబట్టి కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, జగత్తు సత్యము అని అని మనిషి భ్రమిస్తూ ఉంటాడు. ఆ భ్రమ నుండి ఆ మిస్టేక్ నుంచి ఎవేవేవో పుట్టుకొస్తుంది. ఎనీవే, సో ఆ జగద్రూపంగా ఇంతటి బ్రహ్మాండం, నిరవధికమైన కాలము, ఇదంతా కూడా ఆ భగవంతుడు మాయాశక్తిచే తనయందు చూపిస్తున్న ఒక సినిమా. కబీర్ దాస్ అంటాను, ఉడి జాయగా హంస అకేల ఏ జగ దర్శంక మేళ. ఈ జగత్ అనేది ఒక మేళ. మేళ అంటే అందరూ పెద్ద సముదాయం. ఎటువంటి సముదాయము? దర్శంక మేళ, సత్యమేళ కాదు దర్శంక మేళ. అపారిషన్, ఇంకే కనబడుతుంది అంతే, కనబడిందే తప్ప అది యథార్థం కాదు, వాస్తవం కాదు. అస్తు, సో ఆ విధంగా జగద్రూపంగా ఆ జగత్ అనేటువంటి దర్శనానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను, పరమాత్మయే శ్రీకృష్ణ రూపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ జగత్ అనే మేళాన్ని నాకు నువ్వు చూపించు అని అడుగుతాడు. సఖయుత ద్రష్టుమిచ్చది, ఎందుకంటే ఈ జగత్ అనే సినిమా చూసారా, ఇది చాలా గొప్ప సినిమా. ఇది ఎంత గొప్ప సినిమా, సినిమాలో మీకు ఏముంటాయి? స్పేస్, టైం ఉంటాయి. స్పేస్ ఉంటుంది, టైం ఉంటుంది, ఆబ్జెక్ట్స్ ఉంటుంది, అదే కదా సినిమా అంటే. అలాగే ఈ జగత్తులో కూడా స్పేస్ ఉంటుంది, ఆబ్జెక్ట్స్ ఉంటాయి,
గోళము నక్షత్రము ఇలాంటివి పెద్దవి చిన్నవి ఎన్ని ఉంటాయి, అనంతంగా ఉంటాయి. కాలం ఉంటుంది, ఎంత ఉంటుంది, నిరవధికంగా ఉంటుంది. అంతటి అనంతమైన దేశం, నిరవధికమైన కాలం, వాటితో నిండి ఉన్న ఈ జగత్ అనేటువంటి ఈ సినిమా చూడాలి అని అర్జునులకు కోరుకుంటాను. అటు ఆ ఇచ్చ నుండి ఈ అధ్యాయం ఉదయించింది, 11వ అధ్యాయం ఆరంభమైంది. దీనికి శంకర భగవత్పాదుల యొక్క అవతారిక, సరళమైన అవతారిక ఉందాము. భగవతుయ గడచిన అధ్యాయంలో ఏమైందో ఆయన సూచనగా చెప్తున్నారు. దీనికి సంబంధ భాష్యము అని అంటారు. గడచిన అధ్యాయంలో ఏమైందో చెప్పి దానికి గడుస్తూ రాబోతున్న అధ్యాయంతో కనెక్షన్, సంబంధాన్ని చెప్తారు. గడచిన అధ్యాయంలో భగవానుని విభూతులు ప్రదర్శించబడింది. విభూతి అంటే ఒక మహిమ, ఒక శోభ. ఇది ఎలాగంటే ఈ వెలిగే దీపం ఎలక్ట్రిసిటీకి ఒక విభూతి. ఎలక్ట్రిసిటీ కంటే భిన్నంగా ఏమీ లేదు, ఎలక్ట్రిసిటీయే. కానీ వైర్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి, బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీకి తేడా ఉంది. వైర్లో ఉన్న ఎలక్ట్రిసిటీలో మీకు ఆ శోభ కనపడదు, బల్బులోకి అదే ఎలక్ట్రిసిటీ వచ్చేప్పటికీ అర్థం కాదు. ఫ్యాన్లోకి అదే ఎలక్ట్రిసిటీ వచ్చేప్పటికీ మరో అద్భుతం. ఇదో ఇది ఉన్న తత్వం, అదే తత్వం ఒక్కటే, కానీ అద్భుతాలు అవి, అదే ఎలక్ట్రిసిటీ. అలాగే బంగారం, బంగారం తత్వం ఒక్కటే, కానీ దానితో నిర్మాణం చేసే ఆభరణములు అనేక. జనం ఏమనుకుంటారంటే ఆభరణములు అనేకం కనుక తత్వములు అనేకం అనుకుంటారు. అనేకం కాదు, బంగారం ఒక్కటే, ఎలక్ట్రిసిటీ ఒక్కటే, ఈశ్వరుడు ఒక్కటే, రెండవది లేని ఒకటి ద్వయ. కానీ విభూతులు అనేక. ఇప్పుడు విభూతులను తత్వముగా మీరు ఎప్పుడైతే మిస్టేక్ చేసుకుంటారో అప్పుడు యు ఎంటర్ ఇంటు ఎ కాంట్రడిక్షన్ అండ్ కన్ఫ్యూషన్. ఇప్పుడు అగ్ని, వరుణుడు, జలము, ఆకాశము, ఇవన్నీ ఆ పరమాత్మ యొక్క విభూతులు. తత్వం ఒక్కటే, విభూతులు వేరు. కానీ మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకోండి, మీరేమనుకుంటారు, మీరంటే మీరు కాదు ఇంజనీర్. అగ్ని అనే ఆయన ఒక పెద్ద ఆయన వ్యక్తి ఇటు ఉంటాడు, వరుణుడనే ఇంకో పెద్ద ఆయన అటు ఉంటాడు అన్నట్టు. ఇది ఎలా ఉందంటే ఎలక్ట్రిసిటీ ఒక్కటే అని తెలుసుకోకుండా దానికి వేరు వేరు పేర్లు పెట్టుకుని, ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఒకడు ఉంటాడు, మెదక్ జిల్లాలో ఇంకొకడు ఉంటాడు, అది అలా ఏ ఉండదు. మెదక్ జిల్లాలో ఉన్న ఎలక్ట్రిసిటీయే తూర్పుగోదావరి జిల్లాలో కూడా అగ్ని యందు ప్రకాశించే పరమాత్మయే వరుణుని ఎందు కూడా ప్రకాశిస్తాడు. సముద్రంలో వరుణుని ఎందు ఏ పరమాత్మ ఉన్నాడో అగ్నిగోళంలో అదే పరమాత్మ అగ్నిగోళంలో ఉన్నాడు. వేరువేరు విభూతులే, తత్వాలు కావు, తత్వం ఒకటి. ఆ తత్వమునకే భగవంతుడు అని పేరు. ఆ భగవంతుడు అనే పదం చాలాసార్లు మనం అనుకున్నాము, మళ్ళీ రాబోతాం. ఒకసారి ఆయన శక్తులు గుర్తు చేస్తాం ఆ పేరు యొక్క అర్థం, అప్పుడు చూద్దాము. కాబట్టి ఆ అద్వయ పరమాత్మ యొక్క అనేకములైన విభూతులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే అనంతములైన విభూతులు ఉన్నాయండి. ఎందుకో తెలుసిన, బ్రహ్మాండము అనంతం, కాలము నిరవధికం. కాబట్టి అనంతములైన విభూతులు ఉన్నాయి. వాటిల్లో ఏవో కొన్నిటిని ఇంకే సూచన కొరకు అక్కడ చెప్పు. పదో అధ్యాయం ఏదో లెక్క కూడా వేశారు, ఎవరిలో 72 విభూతులు అయితే చెప్పారు. కూర్చొని లెక్కేస్తే తెలుస్తుంది. తప్ప విష్టభ్యాత్సనం ఏకాంశే స్థితో జగతి భగవతా అభిహితం. అక్కడనే అదే అధ్యాయం శ్రీకృష్ణుడు మాట్లాడుతుంది. ఏమనంటే నేను ఈ జగత్తునందరూ వ్యాపించి ఉన్నాను, విష్టభ్య
జగత్తునంతను వ్యాపించి ఉన్నావు. ఈ వ్యాపించుట అనేది జగత్తుగా అర్థం చేసుకోవాలి. వ్యాపించుట అంటే ఆభరణములయందు బంగారము వలె అని అర్థం. అంతేకాని అగ్ని ఇనుపగుండులో అగ్ని వలె అని కాదు. ఇనుపగుండులో అగ్ని వ్యాపించుంటుంది. ఇనుపగుండు నిప్పుల్లో వేశారనుకోండి, నిప్పుల్లో బయటకు తీస్తే అగ్ని ఎక్కడ ఉంటుంది? ఆ ఇనుపగుండు అంతా వ్యాపించుంటుంది. ఏ భాగంలో ఉంటున్నా చేయగలరు. ఇనుపగుండు అగ్ని వ్యాపించుంటుంది. ఇనుము వేరు అగ్ని వేరు, భేద దృష్టి. ఇక్కడ వ్యాపించి అంటే అలా కాదు, అది ద్వైతమైపో. వ్యాపించి అంటే ఆభరణముల యందు బంగారములే, తరంగముల యందు నీరు వలే, సినిమా తెర మీద కనపడే దృశ్యముల యందు ప్రకాశములే, కాంతి వలే. ఈ జగత్తంతా కూడా నేను ఉపాదానముగా ఉపాదానము ఆ విధముగా ఈశ్వరు జగత్తుగా వ్యాపించి ఉన్నాడు. నేను ఆ విధంగా వ్యాపించి ఉన్నాను అంటే జగత్తు ఎంత గొప్పది, ఎంత పెద్దదైనా పరిచ్ఛిన్నమేగా. అయితే మరి విద్యను అయితే నీకు కూడా ఒక పరిమితి కలదా? పెద్దవాడవే అవ్వచ్చు కాక, కానీ పరిమితి గలవాడే ఈశ్వరుడు పరమాత్మ పరిమితి గలవాడే అని కాదు. అందుకోసమే ఈ జగత్తునంతరం నేను కేవలము ఒక అంశచేత మాత్రమే వ్యాపించి ఉన్నాను. అంటే జగత్తంతా కలిపితే ఈశ్వరుని యొక్క పూర్ణత్వం వస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఒక ఏకాంశం అని చెప్పడంలో తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో, ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. వాటిని ఎన్నింటినీ కలిపినా మీకు ఇంకో ఫైనైట్ నెంబర్ వస్తుంది తప్ప ఇన్ఫినిటీ రావు. మీరు 10,000, 1,00,000, 50,000, 10,000,000 ఇలాగ మీరు ఎన్ని నెంబర్లు చెప్పి అన్నింటినీ కలుపుకుంటూ పోవడం, అలా కలుపుకుంటూ ఎప్పటికీ మీరు ఈ అనంతానికి ఎప్పుడు చేరుతారు? ఇన్ఫినిటీకి ఎన్నటికీ చేరారు. ఫైనైట్ నెంబర్స్ని కలిపితే ఇన్ఫినిటీ రావు, ఇంకో ఫైనైట్ నెంబరే వస్తుంది. అలాగే జగత్తునంతని కలిపితే చాలా పెద్దదవుతుంది తప్ప పూర్ణ పరమాత్మ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కాంతి ఉన్నది, కాంతిలో ఎన్ని సినిమాలు చూపించవచ్చు? సపోజ్ 100 సినిమాలు ఇప్పటి వరకు చూపించాను అనుకో, నా కాంతిలో ఆ 100 సినిమాల్ని కలిపితే కాంతి అయిపోతుందా? ఇంకా ఎక్కువ ఎన్నో మిగులు ఉంటాయి, ఇంకా చూపించవచ్చు దాన్ని అలాగే. కాబట్టి జగత్తునంతరం పరమాత్మ వ్యాపించి ఉన్నప్పటికీ ఒకే అంశం చేత, ఒక చిన్న పార్టీ చేత వ్యాపించి ఉన్నాడు తప్ప పూర్ణము అని అనుకోవడానికి, ఆ రకంగా ఈశ్వరుడు యొక్క పూర్ణత్వాన్ని భావన చేయడానికి వీలు లేదు. కాబట్టి ఈశ్వరుడు జగత్తుకుంట బంగారము, నువ్వు మీ దగ్గర కొన్ని 100,000 ఆభరణాలు, బంగారం వీటన్నింటిలో వ్యాపించి ఉంది. ఎలా వ్యాపించింది? ఒక అంశ చేత వ్యాపించిందా లేదా పూర్ణంగా? అంతేనా పూర్ణం కాదు, అంతేకాదు బంగారం కావుతుంది బంగారం. కాబట్టి ఒక అంశ చేత వ్యాపించి భూమి యందు ఉన్న బంగారంతో సరిపెట్టుకోవాలి. ఎందుకంటే సూర్యుని యందు బంగారం హెవీ మెటల్స్ అన్నీ ఉంటాయి. సూర్యుని యొక్క కోరణ మార్స్లో ఉంటాయి, బంగారం వేనస్లో ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. కాబట్టి ఈశ్వరుని యొక్క ఒక అంశ చేతనే ఈ జగత్తంతా వ్యాపించబడి ఉన్నది. ఆ విధంగా ఆయన గురించి చెప్పి ఉన్నాడు. ఇది భగవత అభిహితం. సో ఈ మాట విన్నాడు అర్జునుడు. ఆయన సాక్షాత్కర్తం ఇచ్చాను, సాక్షాత్తుగా చూడాలి అని. సాక్షాత్తుగా అంటే ఇప్పుడు నేను చూసింది మీకు వర్ణించి చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. కానీ ఆ తెలియబడేదానికి తెలుసుకునే మీకు మధ్యలో నా వర్ణనానికి ఒకటి మధ్యలో
సాక్షాత్ అవగాహన. అలా కాకుండా నేను వర్ణించి చెప్పిన దాన్ని మీరు డైరెక్ట్ గా చూసేసారనుకోండి, దాన్ని సాక్షాత్కరించుకుంటా అని అంటారు. కాబట్టి ఈ కాలము నిరవధికము, అనంతమైనది బ్రహ్మాండము. దీనినంతనూ ఆ పరమాత్మ ఒకే ఒక అంశ చేత వ్యాపించి ఉన్నారు అనే ఈ సత్యాన్ని, ఇది ఏదైతే శ్రీకృష్ణుడు గత అధ్యాయంలో గణచిన అధ్యాయంలో గురించి చెప్పినదో దానిని విని ఓహో అలాగా అని అనుకోవడంతో సంతృప్తి చెందకుండా దాన్ని స్వయంగా తాను సాక్షాత్కరించుకున్నామలేము అనే ఆకాంక్ష అర్జునులకు కలిగింది. ఇప్పుడు కూడా మనకు కలిగే ఆకాంక్ష అది ఒక ఉన్నతమైన స్థాయికి చెందిందే అయి ఉండాలి. ఊరిక అనేది పుట్టితే అది పెద్దది అయి ఉండాలి, చిన్నది కోరకూడదు. ఇప్పుడు పెద్దది కోరాలి. ఇప్పుడు నాకు 100,000 రూపాయలు కావాలని కోరకూడదు. ఈ సృష్టిలో ఉన్న సంపద అంతా నాదే అనే లెవెల్కి వెళ్ళాలి. అంటే ఇదంతా నాదే, ఇదంతా నేనే. అప్పుడు మీరు ఇంకా తక్కువ దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతా నాదే, ఎవరు తీసుకున్నా అది నాదే. అలా ఆ లెవెల్కు వెళ్ళిపోవాలి. అహం మమ వాటిని చిన్నవిగా తినటంత కాలము బంధమే. వాటినే మీరు పెద్దవి చేసి 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 అహం ఇదం సర్వం, ఈ సర్వము నేనే అనే స్థాయికి మీరు తీసుకెళ్ళారనుకోండి, ఆ అహంకే బ్రహ్మ అంటే సర్వం కల్విదం బ్రహ్మ, అహమిదం సర్వం, రెండు ఒకటైంది కదా. ఈ సర్వము నేనే, ఈ సర్వము బ్రహ్మయే, అహం బ్రహ్మాస్మి. కాబట్టి ఆ అహంని ఆ విధంగా దాన్ని పెద్దది చేయాలి. కనుక ఈశ్వరుణ్ణి దర్శించాలి అంటే సర్వ జగత్ రూపంగా ఈశ్వరుణ్ణి దర్శిస్తే అది యథార్థమైన ఈశ్వర దర్శనం. అంతేగాని మిగతాది ఏమీ ఈశ్వరుడు కాదు. ఆ ఈశ్వరుడు అక్కడ ఒక తోట కూర్చుని ఉన్నాడు. నేను వెళ్ళి క్యూలో ముందు వాళ్ళని తోసేస్తాం, వెనక వాళ్ళని నెట్టేస్తాం, నేను వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాను 50 రూపాయలు టికెట్ కొని అని ఆ రకంగా దాన్ని ఆ లెవెల్కి దాన్ని దించేస్తే సో అది అదే ఇట్ ఇస్ అన్ ఆపరేషన్ ఆఫ్ ఏ రిలీజియస్ బిలీఫ్ వస్తూ ఉంటుంది. దాని గురించి మనమేమి చేయాల్సిందేమీ లేదు, దాన్ని మెచ్చుకోవాల్సింది లేదు, లేకపోతే తిరస్కరించాల్సింది లేదు. ఎందుకంటే జనసమూహం అలాగే ఉంటుంది. కాబట్టి అలాగే అది కాదు భగవద్ దర్శనం. అది ఎప్పటికైనా వీడు యథార్థమైన ఈశ్వర దర్శనాన్ని చేయడానికి ఇది ఒక చిన్న మెట్టు అని అనుకుని సంతోషపడ్డమే తప్ప వాస్తవమైన దర్శనం అది కాదు. వాస్తవమైన దర్శనం ఏమిటంటే ప్రతి కణమునందు మీరు ఈశ్వరుని దర్శిస్తారు. మనం సమాజాన్ని ఎలా చూస్తాం, ముక్కల కింద విడగొట్టి సమాజాన్ని చూస్తాం. మహాత్ములు సమాజమునంతరం ఒకే పరమాత్మ యొక్క అంగముగా దర్శిస్తారు. ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా ఉన్నారు అని దర్శిస్తారు. మహాత్ములు అదే విధంగా దర్శిస్తారు. కాబట్టి ఈ బ్రహ్మాండమునంతా వ్యాపించి ఆ బంగారు వల్ల అయితే ఆభరణ ప్రపంచంలో ఉందో అంటే అది ఎలాగంటే ఇప్పుడు ఆభరణములన్నింటి రూపంగా ఉన్న మొత్తం బంగారం నేను ఒకసారి కళ్ళతో చూడాలి అన్నట్టు, సంథింగ్ లైక్ దట్ యూ కెన్ ఇమాజిన్. ఈ కెరటములు తరంగములు చిన్నవి పెద్దవి గొడవలు వీటన్నింటి రూపంగా ఉండే ఆ మహాజల తత్వం అంతా ఒక్క ఒక్కసారి చూడాలండి అన్నట్టు ఆ రకంగా అది ఆయన కోరిక. కోరిక అంటే అలా ఉండాలి, నాకు ఆత్మజ్ఞానం కలుగవలేదు అని కోరుకుంటాను. నేను సర్వమును ప్రేమించేటువంటి ఆ ప్రేమ లక్షణాన్ని నేను పొందాలి అని కోరుకుంటాను. సర్వ జగత్తులందు నేను ఈశ్వరుని దర్శించే భాగ్యం నాకు కావాలి అనే కోరిక ఉండాలి. ఎందుకంటే అది అటువంటి కోరికను అర్జునుడు వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తం చేస్తూ అనుకున్నాడు అర్జునుడు వాచ మదనుగ్రహాయ పదము గుహ్యమధ్యాత్మ సంస్కృతం యత్వయోక్తం వచస్తేన మోహో మిగతో. హే శ్రీకృష్ణ, నీవు పలికిన పలుకుల చేత నా అజ్ఞానము దూరమైంది, మోహము అజ్ఞానము దూరమైంది. మోహము అంటే చూడండి,
గుహ వైచిత్య అనే ధాతువు నుంచి వచ్చింది. అంటే ఏది అది కాదో దానిని అది అని భ్రమపడుతున్నారు, దాన్ని మోహము అంటారు. రాడు చూసి మోహం అనుకుంటే అది మోహం. ఇప్పుడు మన జీవితంలో ఈ మోహం అనే పదార్థం నేను కొంచెం వ్యాఖ్యానం చేస్తూ ఉన్నా అవ్వడం, ఎందుకంటే మనలో ఉన్న మోహాన్ని మనం గుర్తుపట్టాలి. అది తన కోపమే తన శత్రువు అనే సాగుతాం. అలా ఆ విధంగా మన అజ్ఞానము మన శత్రువు. మన అజ్ఞానాన్ని మనం పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకా మిగతా ప్రయత్నాలన్నీ కూడా అవి అసందర్భములైన ప్రయత్నం. మొట్టమొదటిగా నీ అజ్ఞానాన్ని నీవు దూరం చేసుకోవాల్సి ఉంది. మన జీవితంలో మోహం యొక్క పాత్ర ఏమి, ఏ అంశాలలో నా ఎందు మోహము కాలదు అని గుర్తుపట్టుకుని దాని అందరినీ తీసిపారేసి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, నా ముందు జగత్తు వేరే ఈశ్వరుడు కంటే వేరే ఉంది, మోహము అలా అనుకుంటారా లేదా జనం, అది మోహము. తర్వాత ఈశ్వరుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు, మోహము. జగత్తులో ఉండే పదార్థములు సత్యము, మోహము. జగత్తు సత్యము అంటే మోహము. ఆనందము జగత్తులో ఉండేటువంటి పదార్థములైదు అంటే ధనములందు భోగ విషయములైదు గలదు మోహము. వీళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు, మోహము. ఎందుకంటే అందరి ఎందు ఒకే పరమాత్మ ఉన్నాడు. అది మీరు విస్మరిస్తే కానీ మీరు శత్రువులను మిత్రులను దర్శించడం కూడా, కొంతమంది నాకు శత్రువులు మిగిలినవాడు, కొంతమంది మిత్రులు మిగిలినవాడు శత్రువులు అని ఆ విధంగా మీరు దర్శించారంటే అది మోహము. ఎందుకంటే దెర్ ఇస్ నో ఫ్రెండ్, దెర్ ఇస్ నో ఫో, దెర్ ఇస్ ఓన్లీ డివినిటీ, దట్ ఈస్ ది ట్రూత్. కాబట్టి ఈ విధంగా మీరు మనము మోహాన్ని పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ మోహము తొలగిపోవాలి. ఏమంటే మిగతా వాటికి కంగారు లేదండి, జీవితంలో మిగతా వాటికి వేటికి కంగారు లేదు. ఈ మోహాన్ని తొలగిపోయే ప్రయత్నం దానికి ఇంకా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది ఎలాగంటే, ఇది నాకు నచ్చిన దృష్టాంతం. మీరు తెల్లవారుగా నిద్రపలేచాను, ఏమండి ఇప్పుడు అర్జెంటుగా ఒక కాఫీ తయారు చేసుకుంటారా, ఎందుకంటే ఇట్స్ నైస్ టు హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ. అయితే మీరు ఏం చేయాలి, మొట్టమొదటి స్టవ్ నుంచి నీళ్లు పొయ్యి పెట్టాలా, లేకపోతే మొట్టమొదటి దీపం వేయాలా, ఏం చేయాలి? దీపం వేస్తే కడుపు నిండుతుందా? కాఫీ పెట్టుకుని తాగితే కడుపు నిండుతుంది, కానీ దీపం వేస్తే కడుపు నిండదు. కాబట్టి దీపానికి కంగారు లేదు అని మీరు టీ తయారు చేయడం ప్రారంభించాలనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, గోడకి తలకాయ తగిలే అవకాశం ఉంటుంది, కాలుకి ఏదో చెప్ప ఏదో తగిలి గోడ పడే అవకాశం ఉంటుంది, ఇన్ని దోషాలు వస్తాయి. టీ పెట్టుకోవాలని తాగాలనే ఆకాంక్ష మంచిది, కానీ దానికంటే అన్నిటికంటే ముందుగా, అన్నిటికంటే ముందు చేయాల్సిన పని ఏమిటి, దీపం వేసుకోవడం. తర్వాత మీరు టీ పెట్టుకుని తాగొచ్చు, పుష్కం తీసుకోవచ్చు, అది ఇటువంటి ప్రచారం చేయొచ్చు, లేదా చేయొచ్చు రెండు ఎనీథింగ్. ఫస్ట్ పూర్తి లైట్ అవ్వాలి. అదేవిధంగా జీవితంలో మొట్టమొదట మనిషి చేయాల్సిన పని ఏమిటంటే అజ్ఞానం అనే చీకటిని పారంభం. కొంతమంది ఎలా ఉంటారంటే ఈ అజ్ఞానానికి కంగారు లేదండి, చాలా అర్జెంటు పనులు, అక్కడ అలా తప్పులు పోయి అర్జెంటు పనులు ఉంటే అజ్ఞానం పారంభాలని కంగారు పెడతావు ఏంటి అంటారు. తెలివి తప్పు కదా. ఇప్పుడు తన అజ్ఞానంలో ఉంది, ఇతరులను ఏమో ధరిస్తాడు, స్వయం కన్ఫ్యూజ్డ్, పరాక్ కన్ఫ్యూజ్ అయింది. సో కాబట్టి మోహమును తొలగించుకుంటా ఇది ప్రథమ కర్తవ్యం. అది ఎలా తొలగుతుంది, మోహం తొలగడం అంటే ఎలా తొలగుతుంది. ఇప్పుడు అద్దానికి పట్టిన మకిలి పోవాలనుకోండి, తడి వస్త్రం తీసుకుని తూడిస్తే పోదు. మనస్సుకు పట్టిన మకిలి మోహం అది ఎలా పోతుంది అంటే శాస్త్రము యొక్క వచనము శ్రవణం చేయటం ద్వారా. శ్రవణం చేయాలి, మననం చేయాలి, విధి శాస్త్రం దాని మీద కాంటెంప్లేట్ చేయాలి, ధ్యానం చేయాలి. కాబట్టి ఆ విధంగా బుద్ధికి బుద్ధిలో చేరిన వాల్యూ పోతుంది. కాబట్టి హే శ్రీకృష్ణ,
నీవు చెప్పిన పలుకులు ఈ మాటలు ఎంత గొప్పవంటే వాటి కారణంగా నా హృదయంలో ఉన్నటువంటి ఈ మోహం అంతా తొలగిపోయింది. నీవు అయితే శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఏమిటి అయితే ప్రయావర్తం ఏమిటి చెప్పాడంటే పాపం గురువు. ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ సీక్రెట్. ఇప్పుడు హృదయం అంటే సీక్రెట్, రహస్యం. రహస్యం అనే పదాన్ని శాస్త్ర సందర్భంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రహస్యము అంటే ఇప్పుడు మన సమాజంలో ఈ రహస్య పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం అనేక ముకృతులు నిర్మాణం అయ్యాయి. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఆయుర్వేదం మందు ఉందనుకోండి, ఇది మా నాన్నగారు నాకు చెప్పారు, నేను నా కొడుకు చెప్తాను, ఇంకెవరికి ఇది తెలియకూడదు, ఇది రహస్యం. అలా అర్థం చేసుకున్నారు రహస్యం అలాగే అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు పంచాంగం గురించే ఒక సూత్రం ఉందనుకోండి, ఇది మా తాతగారు మా నాయనగారు చెప్తారు, మా నాయనగారు నాకు చెప్పారు, నేను నా కొడుకు చెప్తా, ఇంకెవరికి చెప్పను, ఇది రహస్యం. అంటే ఏదో ఒక కుటుంబం వాళ్ళు దాచిపెట్టుకునేటువంటి ఒక విలువైనది, అది రహస్యం. దాంతో ఏమవుతుంది, వీటి దగ్గర ఆయుర్వేదం వల్ల వీళ్ళు నాన్నగారు చెప్పారు, వీళ్ళు చూసుకున్నాడు, వీడు కొడుకేమో దద్దమ్మ, వాడికి ఏమీ తెలియదు, చెప్పినా తెలియదు. దాంతో ఏమవుతుంది, వీడు కొడుక్కి తప్ప ఇంకెవరికి చెప్పారు, ఆ కొడుకు ఏమీ తెలియదు, స్వయం ఒక్క. సో అక్కడితో ఆ సత్యము సమాజానికి అనుకున్నప్పుడు రహస్యం పేరుతో మీరు సత్యాలని పోగొట్టుకున్నటువంటి ఒక దుస్థితి నిర్మాణం. రహస్యం అంటే అది కాదు, రహస్యం అంటే ఏంటంటే చాలా విలువైనది, కష్టపడితే కానీ దొరకనిది. వజ్రం వజ్ర కరువులో అనంతపురం దగ్గర ఎక్కడో వజ్రాలు ఉంటాయి, కానీ ఎలా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి. రహస్యంగా ఉంటాయంటే ఏంటి, ఎవరు హైదరాబాద్ దక్షిణంగా ఉంటాయని కాదు, ఇవి అక్కడ అక్కడా ఉంటాయి, ఎవడైనా వెతికి పట్టవచ్చు, ఎవరికైనా దొరకవచ్చు, అది రహస్యం. సో శాస్త్రీయమైన సత్యములు రహస్యం అంటే ఏమిటి, దాని అర్థం ఏంటంటే ఎవరో కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే అది దొరకాలి, ఇంకెవరికి దొరకకూడదని కాదు, కారణ అధికార సంపద కలిగి దానికోసం శ్రమించి దాన్ని వెతికి పట్టుకున్న వాడికి దొరుకుతుంది, లేకపోతే దొరకదు. వజ్రముల గనిలో వజ్రము ఉంటుంది, అలా వజ్రాన్ని అలా వజ్రం కోసం ప్రతి రాటిని వెతుకుతూ దాన్ని సామంతో ఉంటాడు, అలా వాళ్ళు ఎదుగుతా వాళ్ళే వెతుకుతూ ఉంటాడు, సడన్గా వాళ్ళు రాయి వజ్రంగా దొరుకుతుంది, అది రహస్యం ఉంటాయి. రహస్యాలు కూడా కాదు, గుహ్యతమం రమం గుహ్యం అంటే సుప్రీం సీక్రెట్. నార్మల్గా కర్మకాండకి సంబంధించిన విజ్ఞానం అది రహస్యం, ఎందుకంటే ఏ కర్మ ఏ విధంగా చేయాలి అనేది ఆ పండితుడికి మాత్రమే తెలుస్తుంది, సామాన్యులు తెలియదు. ఆ విధంగా అది కర్మశాస్త్రానికి సంబంధించిన విజ్ఞానము రహస్యం. ఉపాసనకి చెందిన విజ్ఞానము మరింత రహస్యం, ఎందుకంటే కర్మ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ఉపాసనా రహస్యాలు తెలిసిన వాళ్ళు చాలా అన్ని గొప్పగా ఉంటారు, కాబట్టి అది మరింత రహస్యం. ఆత్మస్వరూప రహస్యాది రహస్యం, ఆత్మస్వరూపము తెలిసిన వారు చాలా కొద్ది మంది ఉంటారు. ఈ రహస్యం ఏంటంటే ఇది బట్టబయలు రహస్యం. మీకు దృష్టాంతం చెప్తారు, ఎలాగంటే ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని రాసి మీరు రోడ్డుకి అర్థంగా మీరు బ్యానర్ పెట్టచ్చు. మన వాళ్ళు బ్యానర్ పడుతూ ఉంటారు చూడండి, ఫ్లెక్సీలు వీళ్ళు తెస్తూ ఉంటారు మామూలుగా అక్కడ ట్యాంక్ బండ్ మీద ఒక అలంకారాలు అవి కాకతీయ శిల్పములతో అలంకారాలు స్తంభాలు అవి వాటి అన్నింటికీ ఫ్లెక్సీలు పెట్టేశారు. ఆ శిల్పంలో ఇంకే కనపడి ఫ్లెక్సీలే కనపడుతూ ఉంటాయి, రాజకీయ నాయకులు లోపాలు. సో ఆ విధంగా ఫ్లెక్సీలు పెట్టి మీరు ఆ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఈ ఈక్వల్టీ అంశిస్తే అని పెట్టేసేయచ్చు. పెట్టేస్తే అది అలా అంతా బట్టబయలు అయినా రహస్యమే, బట్టబయలు రహస్యం. ఈ ఆత్మస్వరూపం అంటే ఇది బట్టబయలు రహస్యం. భగవద్గీత వింటారే, ఉపనిషత్తులు వింటారే, అసలు శంకరుని ముట్టుకుంటే అదే అంటారే,
అందరూ ఆత్మస్వరూపులే, ప్రతివాడు ఆత్మస్వరూపులే, ఆత్మస్వరూపం కానిది ఏది లేనే లేదు అయినా అది రహస్యం, అది రహస్యం ఉంటాయి. అది తెలిసిన వారు అత్యల్పంగా ఉంటారు. అది చాలా రహస్యాన్ని రహస్యం అని ఆ విజ్ఞానాన్ని నేను నాకు బోధించినాను. దానికి ఈ రహస్యానికి ఈ అతి రహస్యం, రహస్యాన్ని రహస్యం కదా, ఇంకో పేరు ఉంది. ఏమిటంటే ఆ పేరు అధ్యాత్మ విద్య, అధ్యాత్మ సంగీతం. మరో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అధ్యాత్మ విద్య విద్యానాం, విద్యలో కల్లా నేను అధ్యాత్మ విద్య అని చెప్పాడు. అంటే లౌకిక విద్య అంటే కర్మకాండాలే విద్య అంటే ఉపాసన అనే విద్య అంటే కూడా అత్యంత శ్రేష్టమైనది, చాలా మృదువైనది, మనిషిని సంసార బంధం నుంచి విముక్తం చేసేది అధ్యాత్మ విద్య. విద్యలలో కల్లా అది గొప్ప విద్య. చాలా మంది ఏమంటారంటే విద్య గొప్ప విద్య ఏమిటంటే దేవుని విద్య గొప్ప విద్య అంటారు. దేవుడికి చెందిన విద్య గొప్ప విద్య, దేవుడికి చెందిన గొప్ప విద్య కాదు ఉపాసనా విద్యది, కర్మ విద్య. దానికంటే గొప్పది ఏమిటంటే ఆ దేవుడే సకల ప్రాణములు ఆత్మకుండా ఉన్నాడు నా ఎందు కూడా అని తెలిసి అని తెలుసుకుంటే ప్రత్యేక భిన్న బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ జగత్ కారణం ఆ జ్ఞానం కాదు, జగత్ కారణమైన బ్రహ్మ నా స్వరూపమే ఆత్మరూపదు, అది రహస్యం. అధ్యతమే దానికి అధ్యాత్మ విద్యాలు కాదు. శ్రీకృష్ణుడు బయట ఉంటే అది బయట ఉన్నాడు, గొప్పవాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, మొదలు పెట్టుకున్నాడు, పింఛం పెట్టుకున్నాడు, డ్యాన్స్ చూశాడు, పాట పాడాడు, అది విద్య కాదు. అది అన్ని రకం విద్య, ఉపాసనా విద్య మీరు అంటే అనొచ్చు. అసలు విద్య ఏమిటంటే ఆ శ్రీకృష్ణుడే నా హృదయంలో ఆత్మరూపంగా సకల ప్రాణుల హృదయంలో కూడా అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అనుధ్యాయంలో వచ్చింది ఉన్నాను, ప్రకాశిస్తున్నాను. ఇప్పుడు శ్రీకృష్ణుడు సకల ప్రాణ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాడు అంటే మీరు ఇంక డ్యాన్సు డ్రామా ఇవన్నీ వదిలిపెట్టాల్సి ఉంది. ఇంకా వాటిని పట్టుకుంటే ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది? ఈ మురళీలు పించము దాంతో ఆత్మ ఎలా అవుతాడు? ఆత్మ అంటే దానికి మురళీలు పించాలో ఉండవు. అదే పట్టుకుంటానంటే అధ్యాత్మ విద్య అవ్వదు. అర్థమైందండి? కాబట్టి మురళి పించము అంత వరకు బాగానే ఉంది, ఫైన్. ఉపాసన వరకు బాగా ఫైన్. బట్ ఏ పాయింట్ కమ్స్ వెన్ లీవ్ నామరూప విహారం, నామరూపాలను విడిచిపెట్టి ఆత్మతత్వాన్ని చేరుకునే స్థితికి మీరు వెళ్ళాలి. అప్పుడు ఆ విద్యకే అధ్యాత్మ విద్య అంటే. లేకపోతే మీరు మురళి పించము అలాగ అంత మాత్రమే పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని పురాణ విద్య అనవసరం. దానికి ఉండే స్థానం దానికి ఉంటుంది, దానికి ఒక స్థానం ఉంటుంది. ఇప్పుడు ఒక్కో తరగతికి ఒక స్థానం ఉంటుంది, ఇంకో తరగతికి ఒక స్థానం ఉంటుంది, ఎంఏకి ఒక స్థానం ఉంటుంది, పిహెచ్డికి ఒక స్థానం అలా. సో కనుక అధ్యాత్మ విద్యా విద్య నా విద్యలలో రాదు అధ్యాత్మ విద్య. ఆ నీలో ఆ విద్య ఆత్మతత్వాన్ని నీవు చెప్పినావు. అహమాత్మ రాకేశ ఇత్యాది వచనములో నేను విష్ణుభ్యాహం ఏకాంశ ఇత్యాది వచనములో నీవు చెప్పినావు. దాంతో నాకున్న మోహము తొలగిపోయినది అని ఆ వాక్యం. ఎందుకు చెప్పాడంటే ఎందుకు చెప్పాడంటే శ్రీకృష్ణుడు మదను గ్రహాన్ని చూడండి. ఇప్పుడు ఉపదేశం, శాస్త్రం యొక్క ఉపదేశం చెప్పే సందర్భాలలో ఒకడు ధనం కోసం చెప్తాడు, ఇంకొకడు కీర్తి ప్రతిష్టల కోసం చెప్తాడు. టీవీలో లేకపోతే కెమెరాల ముందు చెప్తే పది మందికి తెలిస్తే అటువంటి కీర్తి ప్రతిష్టల కోసం చెప్తాడు. ఇంకొకడు ఊసుపోక చెప్తాడు, మొదలు గాలిలో కూర్చున్నాం కొంత కాలక్షేపం ఉంది, పది మంది ముఖాలు చూసినట్టు ఇలాగా లోకంలో అదే సరిగ్గా చెప్పిన సందర్భంలో కూడా సరిగ్గా చెప్పాడనే అనుకుంటాం. ప్రతి సందర్భంలోనూ సరిగ్గా చెప్తున్నాడని అనుకోవడానికి వీలుందండి. లోకంలో చాలా అట్టహాసంతో గంభీరంగా లోకప్రియంగా చెప్పేవాడు సరిగ్గా చెప్తున్నాడా లేదా అన్నది అది మీరు కొంచెం వారంతో తెలుసుకోవాల్సిన విషయం. అబ్బో
ఆయన చెప్పేస్తుంటే లక్షల మంది చూసిస్తున్నారని ఇంకేముంది ఆయన చెప్పేస్తున్నారని అది అలా అది పద్ధతి కాదు. అది తెలుగు తక్కువగా అనిపిస్తుంది, అది పద్ధతి కాదు. పద్ధతి ఏంటంటే ఆయన ఏది చెప్తున్నాడు, ఎక్కడి నుంచి చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు మీరు విమర్శ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి చేపముందు మింగినట్టుగా ప్రతి మాట అలా వినిపిస్తూ ఉంటాం, దాన్ని విమర్శన ధోరణితో. విమర్శ అంటే పరిశీలన అర్థం. ఏ తత్ర బ్రాహ్మణ సమ్మర్శిన, సమ్మర్శిన అంటే విమర్శ, పరిశీలన చేసే స్వభావం. ఎనీవే కాబట్టి లోకంలో ఈ అధ్యాత్మ విద్య కానీ భావవిద్య కానీ పురాణ విద్య కానీ అనేక మంది చెప్తారు, అనేక హేతువులతో చెప్తారు. రకాలున్న ఇన్స్పిరేషన్ రకములుగా ఉంది. ఏ ఇన్స్పిరేషన్ కరెక్ట్ అయిన ఇన్స్పిరేషన్ ఏమిటంటే లవ్, ప్రేమతో చెప్తారు, ప్రేమ కారణంగా చెప్తారు. శ్రీకృష్ణుడు అర్జునులకు ప్రేమ కారణంగా చెప్పాడు, నిన్నే మీకు మనం చేశాను. సఖైత ద్రష్టునిచ్చింది శ్రీకృష్ణులకు అర్జునుని ఎందు అపారమైన ప్రేమ. ఆ ప్రేమను ఎలా చూపించాడు? మా తాతకి నేనంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు 10 రూపాయలు ఇచ్చాడు, నేను చిన్నప్పుడు అలా 10 రూపాయలు ఇచ్చాడు కాబట్టి తాతకి. ఆయనకి కొడుకునంటే చాలా ఇష్టం ఉండి, ఎందుకంటే 100 తులాలు బంగారం పెట్టాడు, ఇది చాలన్నట్టుగా అరెక్కడ ఊరు కూడా రాసిచ్చాడు, ఎంత ప్రేమ కూతునంటే అదే ప్రేమ. ఈ అరెకరం భూమి 100 తులాల బంగారం పీకికి విరిద్రాడు, ప్రేమ కాదు విరిద్రాడు, అదే ప్రేమ అంటే. అది కాదు ప్రేమ అంటే ఆత్మస్వరూపాన్ని కేవలం చెప్పి కేవలము ఎదుటివారి యొక్క అనుగ్రహం అభివృద్ధి కొరకు వికాసం అది ప్రేమ. మా చిన్నప్పుడు లెక్కల నష్టాలు మీకు అప్పుడప్పుడు ముట్టికాయలు కూడా వేసేవారు, కొట్టివాడు చెప్పకాయ కొట్టివాడు, కానీ ఆయన పిల్లలంటే మహాప్రేమ, పిల్లలకి ఆయన అంటే మహాభీతి, దండపాణి కట్టే చేతితో పట్టుకుని వచ్చేవాడు, వేపబెత్తం దండపాణి అంటే ఎదిరిపోయేవాడు. కానీ ఆయన పిల్లలంటే వెర్రి ప్రేమ, మరి కొడుతున్నాడంటే అందుకోసమే కొడుతున్నాడు, ఆ ప్రేమ కోసమే ఆయన శిక్షిస్తున్నాడు లెక్క. ఆయన ప్రేమ అలాంటి వీళ్ళందరినీ ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్లో తీర్చి దిద్దేసి వీళ్ళందరూ 90 మార్కులు తెచ్చేసుకుని పరీక్ష రాసి పోవాలి. ఎస్ఎస్ఎల్సి మ్యాథమెటిక్స్ ఇవ్వలేదు, భయం వేసేది ఆయన చూస్తే తప్పు చేస్తే చెవి తిప్పిలో ఉంటాడు ప్రేమ. కాబట్టి సో పాయింట్ ఏజ్ కొట్టడం పాయింట్ కాదు, ఈ రోజుల్లో కొట్టకూడదు, దాని ఆ రకమైన డైరెక్షన్ వద్దు. సో ఏదో దృష్టాంతంతో చెప్పారు, శ్రీకృష్ణుని ప్రేమతో చెప్పాలి, ప్రేమ తప్ప ఇంకా మరొక హేతువు ఉన్నట్లయితే అది కాలుష్యమే. కేవలము ప్రేమతో ఆ ఆత్మస్వరూపాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడి వరకు చెప్తున్నాడు. అదే ఆయన అంటున్నాడు, నాకు ఉద్ధరించుట వరకు నువ్వు చెప్పి భాష్యము మగనుగ్రహాయ మమ అనుగ్రహార్థం అంటే నన్ను అనుగ్రహించుట వరకు. మమ అంటే షష్ఠి, షష్ఠీకి ద్వితీయ కర్తృకర్మణో కృతి అనే సూత్రం చేత కర్మార్థంలో షష్ఠి వృత్తి వస్తుంది. సో అనుగ్రహాన్ని ఏది కృదంతం దాన్ని బట్టి మమాన షష్ఠి వృత్తికి తెలుగులో వచ్చేప్పటికి నాన్ను అని ద్వితీయ వృత్తి అర్థం కర్మ కర్మార్థం నన్ను అనుగ్రహించడం పరమం నిరతిశయం ఇది రహస్యం అండి. ఎటువంటి రహస్యము? చాలా ఉన్నాయి రహస్యం. కర్మ ఎన్ని ఏడాది క్రతువులో ఉంటే సూక్ష్మమైన అంశములు రహస్యంగా ఉంటాయి, విద్వాంసం ఉంటుంది మాత్రమే తెలుసుకోవాలి, ఇది రహస్యం. సో ఇది రహస్యాతి రహస్యం, రహస్యములలోకెల్లా రహస్యం. ఆత్మ ఆత్మస్వరూపం, ఎందుకంటే జగత్తంతా కూడా
ప్రతి ప్రాణి ఆత్మస్వరూపమై ఉంటుంది. కానీ సర్వ హృదయంలో ఆత్మరూపంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకోవడము అత్యంత క్లిష్టమైన విషయం. అది వజ్రం దొరికించుకున్నట్టే, కోహినీ వజ్రాన్ని దొరికించుకున్నట్టే, వజ్రాల కోసం వేటాడుతూ వీటితో కోహినూరుని దొరికించుకుంటే ఎలాగో అలా అంటే దాన్ని పరమంగు అధ్యాత్మ ఆత్మానాత్మ వివేక విషయం. మన జ్ఞానము అంటే ఆత్మ అనాత్మ వివేక జ్ఞానమే. ఆత్మజ్ఞానంలో వేరే ఏమీ ఉండదు, ఏది ఆత్మ కాదో తెలుగుతాయే ఆత్మ. ఇప్పుడు దేహమున్నది, దేహము ఎందు ఆత్మభావన అది మోహం. దేహము అనాత్మ, మనస్సు అనాత్మ, బుద్ధి అనాత్మ, అహంకారం అనాత్మ, అహంకారం ఇగో అది ఆత్మ కాదు. సో ఈ విధంగా మరైతే ఆత్మ ఏమిటి, ఆత్మ ఎందు మీకు తర్వాత తెలుసుకుంది, ముందు ఆత్మ ఏది కాదో తెలుసుకో. ఆత్మ మీరే మిగిలి ఉంటారు, అనాత్మ తిరస్కారం చేసిన వెంటనే మిగిలి ఉండేదే ఆత్మ. కాబట్టి ఆత్మానాత్మ వివేకం, వివేకం అనగా తేడాగా తెలియక విచిరు పృథక్భావే అనే ధాతువు నుంచి వచ్చింది. విచిరు విచిర్ నుంచి వివేకం ఎలా వచ్చిందని మీరు కంగారు పడద్దు. విచిర్ ద్వత్వం వస్తుంది, అభ్యాసం ద్వత్వం. విచిరు విచిర్ ఆ మొత్తం విచిర్లో మీ ఒకటే విచిర్ ఫలాది శేష. సో అప్పుడు వి విచ్ అని ఇర్రు ఇర్రు సమయ వి విచ్ అని ఉంటుంది. ఆ ఇంక గుణం వస్తుంది, చకారానికి అభ్యాస చర్చ కకారం వస్తుంది. ఆ రకంగా అది వివేకము. కాబట్టి వివేకము అనే పదము విచిర్ అనే ధాతువు నుంచి వచ్చింది. విచిర్ అంటే పృథక్భావే, తేడాగా తెలుసుకుంటుంది, తేడాగా తెలుసుకుంటుంది. మట్టిని బెల్లాన్ని తేడాగా తెలుసుకోవడం తెలుసుకోవాలి. ఎందుకంటే బెల్లం కూడా ఒక రకం మట్టిలాగే ఉంటుంది. ఇది మట్టిలా ఈ మట్టి బిడ్డ ఎవరు పెట్టినా ఎక్కడ అవసరం పారేశారనుకోండి, అంటే వివేకం లేదు అనమాట. మట్టిలో పారేస్తుంది, ఇదేదో బాగుంది అని అక్కడ ఎవడో మట్టి బిడ్డ పెడితే ఇది బాగుందని నోట్లో వేసుకున్నారనుకోండి, వెళ్ళవలుకుని వెళ్ళవలుకుని నోట్లో వేసుకుంటే అప్పుడో అవివేకం. మట్టి అనుకుని బెల్లం ఒకటి అమ్మను బారేస్తే అది అవివేకం. మనుషులు సరిగ్గా ఇది రెండు చేస్తూ ఉంటారు అవివేకం. ఈ అవివేకానికి దృష్టాంతం ఉంటారు. ఒక ఆయనకి కళ్ళకాలం వచ్చింది, కంటికి ఏదో సమస్య వచ్చింది, కడుపులో పోట్లు వచ్చాయి. ముందు వస్తే పూర్వం అన్నిటికీ ఒకే డాక్టరు, కంటికి వాడే, కడుపుకి వాడే, కాలుకి వాడే, కేశాలకు కూడా వాడే, ఒకే డాక్టర్ ఉండేవాడు. ఇంతమంది డాక్టర్లు ఎక్కడ ఉన్నారు, ఇన్ని స్పెషలైజేషన్స్. స్పెషాలిటీస్లో సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి సబ్. నిజంగా కాబట్టి ఆర్థోపెడిక్స్లో, ఆర్థోపెడిక్స్ అంటే ఎముకల వ్యాధి నిపుణుడు, ఎముకల వ్యాధి నిపుణుడులో యాంకిల్ నిపుణుడు సబ్ స్పెషాలిటీ, వాడు యాంకిలే చూస్తాడు. ఎవరో ఉంటారు డాక్టర్లు తెలియదు. కాబట్టి పూర్వం ఫిజీషియన్ ఒకటి ఉండేవాడు, ఆ ఫిజీషియన్ దగ్గర మళ్ళీ ఏమో ఎలా వచ్చామంటే చూడండి నాకు కనుక కడుపులో పోతుంది. ఓకే, ఆయన రెండు మందులు ఇచ్చాడు, కడుపులో పోట్లకి ఈ మందు తాగు, కలకలకి ఈ మందు కట్టులో వేసుకో అని ఇదో సీసా అదో సీసా ఇచ్చి జాగ్రత్తగా లేబుల్ వేసి ఎర్రగా ఉన్నది మొక్కలు పోసుకో, తెల్లగా ఉన్నది రెండు చుట్టూ కడుపులో వేసుకో అని ఇచ్చి ఇస్తే వీడి ఇంటికి వచ్చి ఆ కడుపులో వేసుకోవాల్సింది మొక్కలు పోసుకున్నాడు, మొక్కలు పోసుకోవాల్సింది కడుపులో వేసుకున్నాడు. ఇది ఆత్మ అనాత్మ అవివేకం అంటే అలా దేహమే ఆత్మ అనుకుంటాడు, ఆ చైతన్యం ఆత్మ అని తెలుసుకుని కూడా తెలుసు. ఈ ఆత్మ అనాత్మ వివేకమును బోధించే చక్కటి వచనము బోధ ఎన్నికలతో దానికే అధ్యాత్మ విద్య అని పేరు. అటువంటి అధ్యాత్మ విద్యను మీరు నాకు బోధించి మాకు ఈ శ్లోకాన్ని గుర్తు చేసే తమకు వచ్చింది. వాక్యం ఇవేవైతే వాక్యములను పలికితివో తేనా ఆ భక్తుల చేత
అంటే తే వచస నీ యొక్క మాటల చేత నా మోహం పోయింది అని అంటున్నాడు. మోహ అయం విగతో నా యొక్క ఈ జ్ఞానం ఈ వ్యామోహం తొలగిపోయింది అంటే అవివేక బుద్ధి అపగత ఇత్యర్థ. ఈ అవివేక బుద్ధి అంటే ఏమిటి? మన చుట్టూ జగత్తు ఉంది, ఎవరెప్పుడో పైన ఉన్నాడు, లేకపోతే దేవుడు రాకంటే భిన్నంగా సపరేట్గా ఉంటాడు అని ఈ విధంగా ఆత్మ అనాత్మ వివేకము లేని ఆలోచన తలంపు, ఆ తలంపుతో చేసే కర్మలు, ఆ రకమైన అజ్ఞానం నుంచి వచ్చే ఆలోచనలు, సంకల్పములు, మాటలు అంతా కూడా అజ్ఞానము అవివేకము వ్యామోహము. అది వీటికి మూలంలో అవివేక బుద్ధి. నేను ఒకటి గమనించాలి, మాట స్పీచ్ థాట్ నుంచి పుట్టింది. అట్లా అంటున్నారు అంటే అది నోట్లోంచి వచ్చేస్తున్నారు, ఏ సంకల్పం నుంచి పుట్టచ్చు. అంతేకాదు చేసే ప్రతి పని కూడా థాట్ నుంచి ముందు అసలు దాన్ని గమనించాలి. నేను చేసే ప్రతి కర్మ ఆ సంకల్పం నుంచి థాట్ నుంచి పుట్టుతోంది అని ముందు తెలుసుకోవాలి. అంతేగాని నేను చేసే కర్మ వాడు ఎవరో చెప్పండి నేను చేస్తున్నా అలా కాదు. సరే చెప్పేవాడు చెప్తాడు, అది వేరే సంగతి. యాక్షన్ కమ్స్ ఆరిజినేట్స్ ఫ్రమ్ థాట్ అండ్ స్పీచ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ థాట్. మీకు యాక్షన్లో కానీ స్పీచ్లో కానీ శుద్ధి ఉండాలి అంటే అది థాట్లో శుద్ధి ఉండాలి. థాట్లో శుద్ధి లేకుండా స్పీచ్లో శుద్ధి రావాలి. హైపోక్రసీ యాక్షన్లో అసలే రావు. కాబట్టి అవివేక బుద్ధిలో మాలిన్యం ఎప్పుడైతే వచ్చేసిందో, ఎలాగంటే నోట్లో విషపు గుడికి పెట్టుకొని కూర్చుంటే మీరు పెరుగు తింటే ఆ పెరుగు విషం అవుతుంది, లడ్డు తింటే లడ్డు విషం అవుతుంది, తేనె తింటే తేనె విషం అవుతుంది, మీరు ఏది తింటే అదే విషమైపోతుంది. ఎందుకంటే నోట్లో విషం ఉంటుంది. అదేవిధంగా బుద్ధి ఎందు ఎప్పుడైతే అవివేకము నెలకొంటుందో అప్పుడు వాడు మాట్లాడే ప్రతి మాటలను అజ్ఞానమే తొలికి సవాళ్ళతో ఉంటుంది. తెలిసిపోతుంది, ఏదో చెప్తూ ఉంటాడు, మనం వింటూ ఉంటాము, తెలిసిపోతుంది. అయ్యా ఈ తత్వం తెలియదు అని మనకి అర్థమైంది. ఏదో కళాపంటారని కబుర్లు తప్ప తత్వం తెలుసున్న మాటలు కానుంది అని తెలిసిపోతుంది. అలాగే చేతలు ఉంటాయి, ఆ చేతలను చూస్తే ఏదో ఏదో ప్రాజెక్టు మొదలు పెడతాడు. ఆ ప్రాజెక్టు ఆ హడాన్ని చూస్తే ఏదో అజ్ఞానే నామకం జ్ఞానం తేన ముషింది జంతవహారం దండపెట్టుకోవాల్సిందే తప్ప యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్కి మూలంలో అజ్ఞానం ఉంటుంది. ఏదో ప్రాజెక్టు మొదలు పెడతాడు, ఏదో 500 అడుగులు ఎత్తు హనుమంతుడిని ప్రతిష్ఠిస్తానంటాడు. ఎందుకు 500 అడుగులు ఎత్తు హనుమంతుడు ఉన్న హనుమంతుడు చావాలంటాడు. ఏదో సంథింగ్ కూర్చున్నా కూర్చి ఏదో ఒకటి సమ్ ఐడియా. ఆ జిల్లాలో ఉన్న హనుమంతుడి కంటే మా జిల్లాలో హనుమంతుడు పొడుగు ఎక్కువ ఉండాలి. బై 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 లైక్ వాట్ ఈస్ దాట్. సో ఇలాగ ఏదో రిలిజియన్లో ఉంటుంది, సంసారంలో ఎలా ఉంటుందంటే వాడి బిల్డింగ్లో కంటే నా బిల్డింగ్ పెద్దది ఉండాలి, లేదా వాళ్ళు పెట్టుకున్న నగల కంటే మేము ఎక్కువ నగలు పెట్టుకోవాలి అని ఏదో సంథింగ్ లైక్. లేదా వాళ్ళు వేసుకున్న షర్ట్ కంటే కొత్త షర్ట్ లేదు వరల్డ్నెస్. అజ్ఞానము అవివేకము బుద్ధి ఉన్నప్పుడు ఆ అవివేకము చేష్టమైనది కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి బుద్ధిలో ఉండే అవివేకం తొలగిపోతే వాక్కు చేష్ట శుద్ధమైపోతే ఆటోమేటిక్. కాబట్టి నా బుద్ధి నుండి అవివేకం తొలగినది అని అతను ఆనందపడుతూ ఉన్నాడు. చాలా మంచి శ్లోకం. అర్పణ వస్తు
Thank you.